హై డియర్ స్టూడెంట్స్, మధ్యప్రదేశ్లోని టెన్త్ క్లాస్ చదువుతున్న ఒక పాప తన బ్యాగ్లో ఏదో కదులుతుందని చెప్పేసి వాళ్ళ టీచర్స్కి ఇన్ఫామ్ చేస్తుంది. అంతలో తమ టీచర్స్ వచ్చి చూస్తే నిజంగానే బ్యాగ్లో ఏదో ఉన్నట్టు, అంటే ఏదో కదలాడుతున్నట్టు అబ్జర్వ్ చేస్తారు. అప్పుడు తన బ్యాగ్ని క్లాస్ బయటికి తీసుకెళ్లి దాంట్లో ఏముందో జిప్ ఓపెన్ చేసి టీచర్ బయటికి తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. పక్క నుండి టీచర్స్ చేయి పెట్టొద్దు, దాంట్లో ఏముందో ఏమో తెలియదు కదా, కర్రతో తీయమని చెప్తారు. అతను ఒక చిన్న స్టిక్ తీసుకుని దాంతో తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చివరికి అది ఎంతసేపటికి ఆ లోపల ఉండేటువంటి పురుగు బయటికి రాదు. అప్పుడు ఒక టీచర్ అంటాడు, దాంట్లో ఉండేటువంటి బుక్స్ అన్ని కింద పడేసేయండి, అప్పుడు అది బయటకు వచ్చేస్తుంది కదా అంటాడు. ఆ టీచర్ అలానే ఆ బ్యాగ్ని బొర్లిస్తారు. బొర్లిచ్చినప్పుడు దాంట్లో అనూహ్యంగా ఒక నల్ల త్రాచు బయటకు వస్తుంది. అత్యంత విషపూరితమైనటువంటి పాము బయటకు వస్తుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు హాలిడేస్కి అందరూ ఇంట్లోకి వెళ్ళి ఉన్నారు. ఇంట్లో తీసుకెళ్ళిన తర్వాత కొంతమంది విలేజెస్ నుంచి ఉన్నారు, తమ బ్యాగ్స్ని ఎక్కడ పడితే అక్కడ పడేయడము, తర్వాత నైట్ మార్నింగ్ లేచి హోంవర్క్ చేసుకుందామని చదువుకుందామని ఆ బ్యాగ్లో మనం జిప్ క్లోజ్ చేయకుండా బ్యాగ్స్ని అక్కడ పడేయడము, మళ్ళీ బ్యాగ్ తీసి దాని నుంచి హోంవర్క్ చేయడానికి బుక్స్ తీయ, చాలా జాగ్రత్తగా ఉండండి. జిప్ క్లోజ్ చేయకుండా బ్యాగ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడము, మళ్ళీ తర్వాత మార్నింగ్ మనము హోంవర్క్ చేయడానికో దేనికో అని చెప్పేసి బ్యాగ్ని మళ్ళీ తీసి ఓపెన్ చేయడము అలా చేస్తూ ఉంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. జిప్ క్లోజ్ చేయండి, ప్రాపర్ ప్లేస్లో బ్యాగ్స్ని ప్లేస్ చేయండి. అలానే హాలిడేస్ కంప్లీట్ అయిన తర్వాత మనం వెళ్ళేటువంటి స్కూల్స్లో వాష్రూమ్స్ దగ్గర, నెక్స్ట్ మనం కూర్చునేటువంటి బెంచ్ దగ్గర, కార్నర్స్లో, అంటే దాదాపు 14-15 డేస్ స్కూల్స్ ఉండవు కాబట్టి ఈ హాలిడేస్లో ఎలాంటి పురుగులైనా అక్కడ వచ్చి చేరి ఉండొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్దలు అన్నట్టు కీడెంచి మేలంచాలి అన్నట్టు మనం ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలు మనం ఉంటే చాలా మంచిది. విష్ యూ ఆల్ ద బెస్ట్.